పెద్దపల్లి జిల్లా రంగాపూర్ ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద రైతులు నీటి కోసం రోడ్డు మీద ఈరోజు బైఠాయించారు. 15 రోజుల వ్యవధిలో 3 రోజులు వరుసగా నీళ్లు ఇస్తామని మభ్యపెట్టి రైతులను మోసం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒక రోజు కూడా నీళ్లు ఇవ్వలేదని, రైతుల కుటుంబాలు వీధులు పాలు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం వెంటనే నీళ్లు విడుదల చేయాలని, కలెక్టర్కు ఆదేశాలు చేయాలని చెప్పారు. చివరి దశలో ఉన్న వరి పొలాలకు కూడా నీరు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాలువకి ఒక రోజు కూడా నీళ్ళు లేవు. దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ మాకు 3 రోజులు ఇస్తామన్నారు నీళ్లు. ఆ 3 రోజులు కూడా వస్తలేవు. 3 గంటలు 2 గంటలు ఇవ్వసరే కాలం వరకే తడుస్తుంది. దయచేసి బాధలు అర్థం చేసుకొని మాకు నీళ్ళు ఇవ్వగలరు. 3 రోజులు కలెక్టర్ అమ్మ కానీ ఆఫీసర్లు కానీ ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు మాకేంటంటే పెట్టుబడులు అన్నీ పెట్టుకుని ఉన్నాము. లాస్ట్ తడి ఒక్క తడి ఇస్తే మేము ఒడ్డులో పడతాము. అరతడి పంటలు మాకు నెలకు ఒక 2 సార్లు కూడా వస్తలేవు. చివరి ఆయకట్టు వరకు ఇంతవరకు అందలేదు. రైతులు చాలా పెట్టుబడులు పెట్టి పుస్తల సార్లు అమ్ముకొని అన్ని రకాల ఇబ్బందులు పడుతూ లాస్ట్ చివరి దశకు వచ్చి ఉన్నది. ఇప్పుడు మాకు రైతులకు ఏంటంటే ఒక ఈ 2-3 రోజులు కెనాల్ వాటరు కలెక్టర్ మేడం దృష్టి తీసుకుపోయి ఇవ్వగలరని నేను అందరి అధికారు ఎస్ఆర్ఎస్ అధికారులు అందరినీ కోరుతున్నారు. రైతుల తరఫున మీటింగ్ పెట్టి 8 టన్నులు నీళ్ళు ఇస్తాను అని కనీసం తడికొక్క రోజు చొప్పున 8 రోజులు కూడా ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు. తడికొక్క రోజు చొప్పున 7 రోజులు మాత్రం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు నీళ్ళు. 7 తడులకు రోజుకొకటి అంటే తడికొక్క రోజు కూడా ఇవ్వలేదు. ఈ దుష్ట పరిస్థితిని చూసి రైతులకు ఆ నీళ్ళన్నీ లేకపోతే మందు డబ్బాలన్నా కొనియాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మందు డబ్బాలు ఉంచినా మంచిదే, నీళ్ళు ఇచ్చినా మంచిదే, ఏదన్నా ఒకటి. అంటే మందు డబ్బాలు కూడా పైసలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మందు డబ్బాలు ఇస్తే మేము చచ్చిపోతాం, లేకపోతే నీళ్ళు ఇస్తే మేము బతికి పంటలు పండించుకుంటాం. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళ హామీలు ఇచ్చిన హామీలు నెరవేరమని కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ రైతులు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కనీసం స్పందన కూడా లేదు. ఇక ఎస్ఆర్ఎస్పీ అధికారులు కూడా ఇవాళ రాలేదు. కనీసం కలెక్టర్ మేడం కూడా రాలేదు. ప్రతిసారి ఇక్కడ ధర్నాలు చేస్తే ఒక్కొక్క రోజు మాత్రం ఇస్తారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. కలెక్టర్ మేడం సరిగ్గా పట్టించుకోవడం లేదు అని నేను స్వయంగా అంటా ఉన్నా. కలెక్టర్ మేడం స్వయంగా పట్టించుకోలేదు అని స్వయంగా నేను అంటా ఉన్నా. ఎందుకు అంటా ఉన్నా అంటే ఒక్క అడిగి ఒక రోజు కూడా రాని రోజులు ఉన్నాయి. ఆ రోజులను గుర్తించాలని కోరుకుంటాం. సార్ లేదు సార్, మాకు నిన్న నీళ్ళు ఇచ్చారు, మాకు ఇంతవరకు అందలేదు. ఇదే ఇంకొక 1-2 డేస్ 83 30L లేవు సార్. ఇక్కడ మీ ఏఆర్ డిపార్ట్మెంట్, మన పోలీస్ డిపార్ట్మెంట్, రైతులు అందరు ఉన్నారు సార్. మాకు ఇంతవరకు అయితే నీళ్ళు అందలేదు. నిన్న కూడా సార్, నిన్న కూడా మేము చెప్పడం జరిగింది సార్. మీకు ఫోన్ చేస్తే అదే మాట చెప్పారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వాటర్ వస్తాయన్నారు. వస్తుంది కాకపోతే ఆ వాయిస్ మాకేందంటే ఇప్పుడు వచ్చే నీళ్ళు గతం మళ్ళీ ఇంకొక 15 రోజుల తర్వాత ఇచ్చే నీళ్ళు అప్పుడు ఇవ్వకుండా కానీ ఇప్పుడు ఒక 2 డేస్ మాకు కంప్లైంట్ ఇస్తే రైతులు అందరు చివరి ఆయకట్ట వరకు పోతాయనే. సార్ మేము ఇక్కడ అందరు రైతులు ఉన్నారు, అదే ఉద్దేశం. 2000 సార్ సార్ మేము ఇప్పుడు అందుకోసం సార్ అందుకోసమే మీ మాట ఇదికెళ్ళి ఇప్పుడు ధర్నాని ఉపసంహరించుకునే అవకాశం ఉంది సార్. లేకపోతే మేము కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా మీ దగ్గరికి కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేని కలవడం జరిగింది సార్. సార్ ఏమి ఇచ్చినా తక్కువ వచ్చినాయి సార్. చివరి ఆయకట్టు వరకు మాత్రం అందలేదు.